హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాన ఫుడ్ లాక్స్. ఇప్పుడైతే మనం కన్యాకుమారిలో ఉన్నాము. బీచ్ కాడ అయితే బ్రదరు ఇక్కడ మసాలా పూరి అని చెప్పి అమ్ముతున్నాడు. ఉడకబెట్టిన చిన్నగింజలు, అట్లాగే ఉడకబెట్టిన బఠానీలు, కింద అయితే గ్యాస్ ఫిక్స్ చేసేసినాడు అనమాట. వేడిగా అమ్ముతున్నాడు. ఇక్కడైతే ఇప్పుడు మసాలా పూరి చేస్తున్నాడు. ఇందులో అయితే ఇప్పుడు కాన్ వేసినాడు అనమాట, బొరుగులు పోసినాడు. దీంట్లో వచ్చి ఇప్పుడు బఠానీలు వేసినాడు అనమాట. బఠానీలు వేసిన తర్వాత మళ్ళీ పూరి వేస్తున్నాడు. పూరి ప్రెస్ చేసి వేస్తున్నాడు. చూద్దాం ఎట్లా చేస్తాడో. మర్చిపోకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైతే ఇందులో మసాలా పోస్తున్నాడు, వేడి చేసిన మసాలా అయితే పోసినాడు. ప్రైస్ దానికొస్తే 30 రూపాయలకి అమ్ముతున్నాడు ఈ మసాలా పూరి. అయితే మసాలా పూరి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట. ఇందులో అయితే ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ వేసినాడు, క్యారెట్ వేసినాడు, దీనిపైన అయితే కొంచెం మసాలా జల్లిసినాడు అనమాట. దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకుని మరిన్ని స్ట్రీట్ వీడియోస్ కోసము. ఇప్పుడైతే మనం మసాలా బొరుగులు చేసేది చూద్దాము. ఇందులో అయితే ఇప్పుడు కాన్ వేసినాడు, అట్లాగే బొరుగులు వేసినాడు. బొరుగులు అంటే కొంచెం పసుపు కలర్లో ఉంటాయి బొరుగులు, ఆ బొరుగులు అయితే వేసినాడు. దీంట్లో వచ్చి బఠానీలు వేసినాడు, చెనిగ్గింజలు వేసినాడు, ఉడకబెట్టిన చెనిగ్గింజలు. దీంట్లో అయితే ఇప్పుడు ఫ్రై చేసిన చెనిగ్గింజలు వేసినాడు. ఇందులో అయితే ఇప్పుడు క్యారెట్ కూడా వేసినాడు. మళ్ళీ ఎప్పుడైతే ఇందులో నిమ్మకాయ పిండాడు, మళ్ళీ మసాలా చల్లుతున్నాడు అనమాట. మసాలా అంటే చిల్లీ సాస్ లాగా ఉంది, మళ్ళీ మసాలా చల్లినాడు. మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాడు. ప్రైస్ దానికొస్తే 20 రూపాయలకి అమ్ముతున్నాడు మసాలా బొరుగులు. అయితే కన్యాకుమారి బీచ్ పక్కనే అమ్ముతున్నాడు అనమాట. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి స్క్రిప్ట్ వీడియోస్ కోసం నేను మీ జ్ఞాన లాక్స్. రేపు వీడియో